నమస్తే సార్. నమస్తే. నిన్న చంద్రబాబు గారి పర్యటనలో పోలవరం దగ్గరికి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూసుకుంటే ఏదైతే ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయకుండా వీళ్ళు ప్రగల్భాలు పలుకుతూ మా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంకి పెద్దపీట వేస్తుందని చెప్పి నవరత్నాల పేరుతో స్కాములు చేసుకుంటూ లబ్ధిదారులను తగ్గించుకుంటూ, కానీ దాని మీద పెడుతున్న పెట్టుబడి మటుకు అదే స్థాయిలో ప్రభుత్వం వచ్చినప్పుడు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ కేటాయిస్తున్నారు. మరి అది ఎవరికి వెళ్తుందో, ఎవరి ఖాతాల్లో జమ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితులు. కానీ ఏదైతే ప్రజలకి లబ్ధి చేకూరే పోలవరం చంద్రబాబు నాయుడు గారికి తన బిడ్డ లాంటిది అని చెప్పి సంబోధించిన పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా నిర్వీర్యం చేసి 75% వరకు పనులు పూర్తి చేయడం చంద్రబాబు నాయుడు గారు చేస్తే కనీసం ఆ 25% పనులు కూడా గడిచిన ఈ 4 ఏళ్లలో పూర్తి చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు చూసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో పోలవరాన్ని సందర్శించే హక్కు లేదంటూ ఆయన్ని పోలీసులను పెట్టి అడ్డుకోవడం చాలా హేయమైన చర్య. ఎందుకంటే మీకు పోలవరం ప్రాజెక్టు మీద అవగాహన లేనప్పుడు ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడుగానే కాదు, అధికారంలో ఉన్నప్పుడు దాన్ని సోమవారం అంటే పోలవరం అని ఒక సింబాలిక్గా ప్రజలందరికీ తెలిసేలాగా సోమవారం మొత్తం ఆయన పోలవరం ప్రాజెక్టు పరిసరాల్లోనే ఉంటూ ఆయన స్వయంగా ఒక ఇంజనీర్లాగా అక్కడుండి పర్యవేక్షించి మరీ దగ్గరుండి తన సొంత ఇంటిని ఎలా నిర్మించుకుంటాడో ఒక యజమాని, అలాగా ప్రజల కోసం ప్రజల అవసరాల నిమిత్తం రైతులు వాళ్ళ భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్న భవిష్యత్తు తరాలు పచ్చగా ఉండటం కోసం, పచ్చని పంట పొలాల కోసం ఈ యొక్క వరదలు వచ్చినప్పుడు ఆ నీటిని ఎలా వాడుకోవాలి, దాని ద్వారా ఈ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలని ఒక కలగని ఆ కళని సాకారం చేసుకోవడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని దగ్గరుండి పర్యవేక్షించి పూర్తి చేస్తే ఈరోజు వరకు గడిచిన 4 ఏళ్లలో ఈ యొక్క మంత్రి అనిల్ ఒక్కరోజు కూడా వెళ్ళి దాన్ని పూర్తిగా ఒక దారికి తెద్దామనే ఆలోచన చేయకుండా కేవలం ప్రతిపక్షాల మీద దుమ్మెత్తిపోస్తూ మీడియా ముందు అతను చిందులేయడమే సరిపోయింది. సరే ఇప్పుడు మంత్రివర్గం మార్చి అంబటి రాంబాబుని పెడితే అంబటి రాంబాబు అంతకంటే రెట్టింపు వేగంతో ప్రతిపక్ష నాయకుల్ని విమర్శించడం తప్ప పోలవరం ప్రాజెక్టు గురించి అర్థం కావట్లేదు. కనీసం అంబటి రాంబాబుకి డయాఫ్రమ్ వాలంటే ఏంటో కూడా తెలియదు. ఇవాళ పరిస్థితులు రాష్ట్రంలో అంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక దిశ లేని ఆలోచన లేని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తుంది. దీనికి లక్ష్యం అంటూ ఏం లేదు, దోచుకోవటం దాచుకోవటం ఒకటే కాన్సెప్ట్. మీరు ఈ మధ్యకాలంలో చూసుకుంటే విమానాల్లో మరీ తరలించే అంత ధనం ఈ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ద్రవ్యోల్బణం ఏర్పడి పేద ప్రజలు ఇంకా పేదవారిగా మారిపోయిన పరిస్థితి మన రాష్ట్రంలో ఉంటే వాళ్ళు మటుకు డబ్బులు దాచుకోవడానికి వాళ్ళకి చోటు సరిపోక ఇతర రాష్ట్రాల్లో తీసుకెళ్ళి మరీ దాచిపెడతారు డబ్బులు. ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి యొక్క సలహాలు సూచనలు తీసుకున్నంత మాత్రాన మీరేమి అప్రతిష్ట పాలైపోరు. మీరు ఆ పోలవరం పూర్తి చేస్తే మీకు కూడా సమాజంలో మంచి చేసిన ఒక ఘనత చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలు మీరు తీసుకొని ఆ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే మీరు రైతుల ద్రోహిగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో మిగిలిపోతారు. జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నాం, నువ్వు గనక ఈ యొక్క పర్యటనల్ని అడ్డుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగానూ నువ్వు ఈ ఇబ్బంది పెట్టినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు రైతులు చూస్తూ ఊరుకోరు, నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఆయన వెళ్ళింది అక్కడికి మీడియా పోల్ చేయడానికి, డ్రామా చేయడానికి అని ఒక తీవ్రమైన వ్యాఖ్య చేస్తున్నారు. అసలు దీని గురించి మీ స్పందన? ఈ యొక్క అంబటి రాంబాబు మహిళల పట్ల చేసినటువంటి గతంలో అసాంఘిక మాటలు, అసాంఘిక పనులు, అసాంఘిక చేష్టలు, వీటిపైన పెట్టిన శ్రద్ధ కనీసం పోలవరం పైన ఏమాత్రం కూడా 1% కూడా దీని మీద కేటాయించలేదు. ఎంతకాడికి ఏదో ఒక కాంట్రవర్సీ మాటలు మాట్లాడడం, కాంట్రవర్సీ పనులు చేయడం, ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బంది పెట్టడం, వారి ఇళ్లల్లో వాళ్ళని మానసికంగా మాటలు ఏవైతే అనగూడని అనుచిత వ్యాఖ్యలు చేయడం, తద్వారా ప్రజలు ఈ యొక్క పరిపాలన మీద ఆలోచన పోయి వాళ్ళ చుట్టూ వాళ్ళు మాట్లాడుతున్న మాటల చుట్టూ వాళ్ళు చేస్తున్న కొంటి చేష్టల చుట్టూ ఏంటి ఈ మంత్రులు ఈ మాటలు ఏంటి అని చెప్పి చర్చించుకునే విధంగా వాళ్ళు చేసేటటువంటి ఏదైతే ఉందో ఆ ఈ యొక్క అసాంఘిక చర్యల్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఒకటే చదువుతున్నాం అంబటి రాంబాబు, నువ్వు అతి త్వరగా
పోలవరంపై ఇంజనీర్స్ని పిలిపించి నీకు అవగాహన లేకపోతే తప్పేమి కాదు, ఎవరు పుట్టుకతో ఇంజనీర్ అవ్వరు, చదువుకొని అవుతాడు, ఒకవేళ మంత్రి అయ్యావు నీకు తెలియదు, ఇంజనీర్స్ని పిలిపించి దీని పరిస్థితి ఏంటి, ఎక్కడ ఆగింది, ఎక్కడి నుంచి పూర్తి చేయాలి, ఎలా దీన్ని పూర్తి చేయాలి, కేంద్రం నుంచి నిధులు ఎలా రాబట్టాలి అనే అంశాలపై నువ్వు కేటాయించి దృష్టి సారించాలి తప్పించి ప్రతిపక్ష నాయకుల మీద పడి వాళ్ళ మీద పడి ఏడవడం ద్వారా వాళ్ళని తిట్టడం ద్వారా వాళ్ళని అనేక రకాలుగా నువ్వు హింసలకు గురి చేయడం, మాటలను మానసికంగా కొంగదీయడం ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి అవ్వకపోగా అది ఏదైతే వ్యవస్థలో ఆ యొక్క నిర్మాణ దశలో ఉందో ఎక్కువ కాలం అది పూర్తి చేయకుండా అలా ఉంచడం వల్ల దానిలో ఉన్న నిర్మాణక వ్యవస్థలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఏటా నిర్మాణంలో ఉన్న ఒక ప్రాజెక్టుని మీదుగా వరద ప్రవహించినప్పుడు ఆ ప్రాజెక్టు దెబ్బతింటూ ఉంటుంది. త్వరగా పూర్తి చేయడం వల్ల ఆ ప్రాజెక్టు యొక్క భద్రత అంటే భవిష్యత్తు దాని యొక్క లైఫ్ టైము అలానే ఉంటుంది, ఇంజనీర్స్ ఎంత ఇచ్చారో అంతే ఉంటుంది. కనీసం ఈ యొక్క అంశాలు కూడా అవగాహన లేకుండా నువ్వు మంత్రి ఎలా అయ్యావు, నువ్వు గంట రాంబాబు అరగంట రాంబాబు అని చెప్పి సమాజం నీ గురించి అవహేళన చేసుకుంటుంటే గురిగింజ పైన నేను ఎర్రగా ఉన్నాను అనుకొని కింద ఉన్న నలుపు చూసుకోదంట. అలానే నువ్వు నీ యొక్క చేష్టలను మానుకొని నువ్వు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ పోలవరాన్ని పూర్తి చేయాలి, నీకు సిగ్గు సరం ఏమానారో ఉన్నా నువ్వు అర్జెంటుగా పోలవరం పూర్తి చేయాలని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఇదే అంశం గురించి 2018లోనే మీరు పూర్తి చేస్తామని మీ సాక్షి పత్రికలు రాసుకోమని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడేమో మీరు దీని గురించి ఇలా గలాట చేయడానికి అసలు ఏ విధంగా చూడవచ్చు అని అంటున్నారు? ఆ రోజు అధికార పార్టీ చంద్రబాబు నాయుడు గారు 2018కి ఆ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని లక్ష్యంతో ముందుకు వెళ్తున్న టైంలో ఒకటే అక్కడ జరుగుతున్న అంశాలు ఏంటంటే ఈ యొక్క ప్రకృతి సహకారం కావాలి. ఎందుకంటే ముఖ్యంగా వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు పనులు అనేవి కొంచెం నిదానించబడతాయి. కాబట్టి అయినా కూడా మీరు చూసుకోండి, అది పూర్తి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 3 ఏళ్లలో 75% పూర్తయింది. ఇదే 3.5 ఏళ్ళు గడిస్తే 25% పూర్తి చేయలేకపోయారు. ఇది మీ అసమర్థత, మీ యొక్క చేతగానితనానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను. టీచర్లని ఎలక్షన్ విధుల నుంచి తొలగించడాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చు? ఈ యొక్క విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తున్నట్టు నాడు నేడు అంటూ ఈ యొక్క ముఖ్యమంత్రి ఏదైతే గతంలో ప్రగల్భాలు పలికాడో దానికి భిన్నంగా ఉంది విద్యా వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో. కేవలం ఈ యొక్క టీచర్లను హింసించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మొట్టమొదట అసలు ఈ రాష్ట్రంలో ఏదైనా మోసం చేశాడా అంటే టీచర్లనే అని అంటాము. ఎందుకంటే సిపిఎస్ రద్దు చేస్తాము అని చెప్పి సిపిఎస్ మీద ఆయన ఇచ్చినటువంటి హామీ నమ్మి ఈ యొక్క ఉపాధ్యాయులందరూ ఆయనకి ఓట్లు వేయడం జరిగింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని హింసించడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళ హౌస్ అరెస్టులు చేయడం, విద్యార్థులు గురువు దైవం అంటారు అలాంటి గురువుల్ని ఇతను హింసించి ఇతను వాళ్ళ యొక్క హక్కులు అడిగితే అరెస్టులు చేయించి ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి భయపెట్టి బొత్స సత్యనారాయణ ద్వారా అనేక రకమైన హేయమైన మాటలు కూడా మాట్లాడడానికి వెనకాడలేదు ఈరోజు. కాబట్టి ఇతనికి ఒక భయం పట్టుకుంది, ఈ టీచర్లు కనుక రేపు ఎలక్షన్లో వీళ్ళు విధులు నిర్వహిస్తే ఇతని యొక్క అక్రమాలు అన్యాయాలు ఇతను మళ్ళీ అధికారంలో రావడం కోసం చేయబోయే రిగ్గింగుల్ని వాళ్ళు పూర్తిగా ఏకపక్షంగా అడ్డుకొని వాళ్ళు ప్రజాస్వామ్యంగా విధులు నిర్వహిస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా భారీగా మైనస్లోకి వెళ్ళిపోతాడని చెప్పి అతనికి భయం మొదలైంది. అందువల్ల ఈ టీచర్స్ని విధుల నుంచి తొలగించే విధంగా అతను ప్లాన్ చేశాడు. ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్ని ప్లాన్లైనా చేసుకో, టీచర్లు మట్టుకు నిన్ను ఖచ్చితంగా 100% ఓడించి తీరుతారని చెప్పి నిన్ను హెచ్చరిస్తున్నాను.